నాకు తెలిసి నా ఇక కనపడదేమో ప్రస్తుతం మరి అదే కదా ఆర్థికంగా మరి రాష్ట్రాన్ని లో బడ్జెట్లో తీసుకెళ్ళిపోయారు కదా ఏం పరిపాలన చేశారు ఏం సాధించారు ఒక రాజధాని మీద తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు కదా నా ఉద్దేశం అది అది మీ అట్లా చెప్తున్నారు అది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలంటే వాళ్ళు అభివృద్ధిని బట్టి చూసి ఇప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ మీద ఉంది జనాలకు 100% వస్తుందండి మంచోడు ఎప్పటికైనా మోస్తాడు అది చెడ్డోడు ఎప్పుడు రాడు అది అదే చచ్చిపోయిన పార్టీ మొదలేసేదాన్ని ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి అయితే కనబడలేదు దగ్గరికి వచ్చే మూమెంట్లో ఏమన్నా జగన్ పరిపాలన వ్యతిరేకత వస్తే ఏమన్నా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటుంది కష్టం రాదు ఎందుకంటే ఆయన చేసే పనులు ఒకటైనా పద్ధతిగా లేదు కాబట్టి అది రాదు వస్తుందన్న కంపల్సరీగా వస్తుంది 100% వస్తుంది నాకు నా నమ్మకం ఎలా అనుకునే డెవలప్మెంట్ ఏదండి జగన్ గారు అసలు చెప్పండి ఒక్క డెవలప్మెంట్ అనేది ఉందా డెవలప్మెంట్ లేదు అన్నీ చెప్పుకుంటా పోతున్నాడు కానీ ఒక్కటన్నా చేశాడా ఒక్కటే కరెక్ట్గా చేయలేదు జగన్ గారు నా ఓటు నేను ఇచ్చిన ఆయన వయసు అయిపోయింది కదమ్మ కొనుక్కున్నాడు అంటే ఆ పప్పు వాళ్ళ ఏం అవ్వదు ఆయనకే నిగ్రహం లేదు సరే నా అనుభవశాలి ఉండాలి లేదంటే ఈయన నలుగురు అభిప్రాయం తెలుసుకొని చేసేవాడు కావాలి నలుగురు అభిప్రాయం జనాల అభిప్రాయం తెలుసుకొని చేస్తున్నాడు పట్ల బాగానే ఉంది ఇది గట్టిగా చెప్పలేము రావచ్చు అనుకుంటున్నాను నేను మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఈయనకి కొద్దిగా తేడా ఉంది కదా పరిపాలన ఇప్పుడు వచ్చి ఈయన చేసినవేమో ఆయన నచ్చట్లేదు ఇప్పుడు 2000 ఇళ్ళుగానే అమరావతి ఎందుకు అమరావతిని చీల్చేయడం ఒక అమరావతి పెట్టుకుని మొత్తం 3 రాజధానులు ఎందుకు అనవసరం కదా అదేది ఎక్కడుంటే డెవలప్ చేయొచ్చు మొత్తం అన్ని అన్ని జిల్లాలో కష్టం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి